చచ్చిపోతా. ఏ పోయే కాలమా? ఈసారి నాకు పార్టీ టికెట్ ఇయ్యలే. హలో అన్న, చెప్పు. ఎక్కడున్నావు తమ్ముడు? ఊర్లో ఉన్నా అన్న. ఇంట్లో ఎవరు లేరు, అందరు ఊరికి పోయిండ్రు. మనం పార్టీ చేసుకుందాం తమ్ముడు. వచ్చేసేయి, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చేయి. సరే అన్నా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ జాయ్ 24x7. రానున్న ఎన్నికల్లో ఓటర్ యొక్క కర్తవ్యం గురించి మరియు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి యొక్క అర్హతల గురించి మనందరికీ వివరించడానికి ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయిన శ్రీమాన్ రెడ్డి గారు. అలాగే మన కాలర్స్ ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తారు. నమస్కారం శ్రీమాన్ రెడ్డి గారు, ఏఆర్ జాయ్ 24x7 ఛానల్ కి స్వాగతం. నమస్కారం. చీ, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఏంది ఇది ఇంకా రాలేదు? సారీ అన్న, కొంచెం లేట్ అయింది. అయినా పర్లేదు తమ్ముడు. ఏం తెచ్చినావు? ఏదో తెచ్చినలే అన్న. ఎవడ్రా బాబు, మంచి టైంలో డిస్టర్బ్ చేస్తున్నారు. మందు వాసన అప్పుడు వచ్చేట్లుంది వీళ్ళకి. తాగనీరు ఏం లేదు. షట్. నమస్తే అన్న. నమస్తే అన్న. లోపల రావచ్చా? రండి. నమస్కారం. నమస్కారం. ఇంతకు మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటకు వస్తే కదా తెలిసేది. అరే అన్నవరో తెలియదా? 20 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉండు, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిండు, మళ్ళీ పోటీ చేస్తానికి నిలబడ్డాడు. అన్న గెలిస్తే మనకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు, ఆదుకుంటాడు. అన్నా, మీరు నన్ను గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. మీ ఏరియా అభివృద్ధి చేస్తా, మీకు సీసీ రోడ్లు వేపిస్తా, మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయిస్తా, మీ కరెంట్ సౌకర్యం 24 గంటలు కరెంట్ ఉండేటట్లు చేస్తా, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా చేస్తా. మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మీరు అధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఓటేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అది బాగా గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకొని ఓటు. సరేనా, మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఓటుకు 15 రోజులు చొప్పున ఇస్తున్నాను. ఖచ్చితంగా ఓటు మాకే వేయాలి. కుమార నాయకత్వం వర్దిలాలి, కుమార నాయకత్వం వర్దిలాలి, కుమార నాయకత్వం వర్దిలాలి. ఒక్క ఓటుకి 1500 చొప్పున 4 ఓట్లకి 6000 ఇచ్చిరన్న. 10 ఓట్లు ఉంటే 15000 వచ్చేటి కదా అన్న. వస్తాయి వస్తాయి, పోయి. మందు వాసన మస్తు వస్తుంది కదా అన్న. కొంచెమే పోస్తున్నా అన్న. చాలే. Thank you.
చేర్స్. ఎవడరా బాబు మంచిగా మందు తాగే టైంలో డిస్టర్బ్ చేస్తుర్రు. తాగుడు కంటే దాసుడు ఎక్కువైతుంది తొత్తి నమ్మ జీవితం. నమస్కారం. అన్న మీరు? అరే అన్న ఎవరు తెలియదు అన్న, అన్న సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేనా అన్న? సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే తెలియదా అన్న? ఎవరు కుర్చీ వాళ్ళు తీసుకుని వచ్చి కూర్చుండే అదే సిట్టింగ్ ఎమ్మెల్యే. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నావా అన్న? అన్న బాగున్నా. ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? బాగున్నారు. మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయే, మళ్ళీ నిల్చుంటున్నా నేను. సరే సరే, మళ్ళీ నన్నే గెలిపియాలి. సరే, ఈసారి మెజార్టీ బాగా రావాలి. తెలుసుగా పోయినసారి మనం ఇల్లు కట్టించినాం, రోడ్లు వేయించినాం, ఇంకేదైనా సమస్య ఉన్నా చెప్పు, చేస్తాం అది కూడా. పిఏ దగ్గర నెంబర్ తీసుకో. 24 గంటలల్లా నీకు ఎప్పుడు సమస్య వచ్చినా ఫోన్ చేయి, అవసరమైతే ఇంటికి రా, ఇంటికి వచ్చి తలుపు కొట్టు, నేను చూసుకుంటా అంతా. సరేనా? ఇంకేమైనా ఉంటే మనంతో మాట్లాడు, అరేంజ్ చేస్తాడు. సరేనా? పోయిరా మళ్ళా, ఓట్లు నాకే పడాలి. పోయిరా అన్న. సరే అన్న. ఎలక్షన్ సంవత్సరానికి ఒకసారి వస్తే బాగుండు, ఫుల్ పైసలే పైసలు. ఈసారి కూడా తప్పకుండా మా అన్ననే గెలిపించాలి. ఇక దుకాణం ఓపెన్ చేద్దామనా? తీయనా? అన్న ఈరోజు ఫుల్ దావత్ ఇయ్యాలనా? ఈరోజు పైసలు బాగా వచ్చినాయి. నా ఓటు కూడా ఇక్కడ ఉంటే బాగుండన్నా, డబ్బులకు డబ్బులు మందుకు మందు వచ్చేది. సరే గాని ఓటు వేయకపోతే కాళ్ళు చేతులు ఇరగొడతా అన్నారు, నాకు అదే టెన్షన్ గా ఉంది తమ్ముడు. నువ్వేం టెన్షన్ పడకన్నా, ముందు ఈ మంది అన్నా. అయినా ఈ లక్షల మందిలో మనమే ఓటేయలేదని వారికి ఎట్లా తెలుస్తుంది? అంతేనటవా తమ్మి? అంతే అన్నా. ఏం తెలియదంటవా? అయితే చెల్తా. మనల్ని మందు తాగనిచ్చేటట్లేదు తమ్ముడు. నువ్వుండనా, మళ్ళీ ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చినట్టున్నారు. నువ్వు వాగనా, నేను వెళ్ళి తీస్తా. ఈ మందు తాగుడు ఏమో గాని కింద పెట్టుడు పైన పెట్టుడే సరిపోతుందిరా బాబు. అన్నా 2 నిమిషాలు మాట్లాడొచ్చా? సరే కూర్చోండి. మీరు కూర్చోండి. పదన్నా. నువ్వు కూర్చో అన్నా. నమస్తే. మీరు? నమస్తే అన్నా. నమస్తే అన్నగారు. ఎంఏ పాలిటిక్స్ చేసి స్వచ్ఛ పాలిటిక్స్ నినాదంతో ప్రజల ముందుకు వచ్చిండు. ఈ కుటిల రాజకీయాలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిండు. ఇప్పుడు ప్రజెంట్ మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన ముందుకు వచ్చిండు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నా పేరు మధురి చిత్తరంజన్ రెడ్డి. మీరు నాకే ఓటు వేయమని చెప్పడానికి నేను మీ ఇంటికి రాలేదు. రానున్న ఎలక్షన్స్లో మన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను. ఇంతకీ మీరు ఎవరికి ఓటేద్దామనుకుంటారో తెలుసా? పోనీ ఎందుకు ఓటేద్దామనుకుంటారో అదన్నా తెలుసా? కదంతా మాకు తెలియదన్నా. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం. మీరు చెప్పండి. మనము ఒక ఫోన్ కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది మన నియోజకవర్గాన్ని పాలించే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాలంటే ఎంత ఆలోచించాలి? నాయకుడు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చి పచ్చనోటి చెట్టుడు కాదు, మళ్ళొచ్చే ఎన్నికల వరకు మన ఇంటి మనిషిలా మనని మన సమాజాన్ని నిస్వార్థంగా పాలించేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. 5 సంవత్సరాలు మన రాష్ట్ర భవిష్యత్తుని మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే మీ యొక్క ఓటు
ఓటుకు నోటు ఇస్తున్నారని, పూటకు మందు పోస్తున్నారని, అలాగే బిర్యానీ పొట్లం ఇస్తున్నారని మీ ఓటు నమ్ముకుంటే 5 సంవత్సరాలు ఒక అవినీతిపరుడి చేతిలో తాకట్టు పెడుతున్నారని గుర్తుపెట్టుకో. నేను స్వచ్ఛ పాలిటిక్స్ నినాదంతో రాజకీయాలకి వచ్చాను. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పే నాయకుని కాదు. మీ ఇంటి మనిషిలా మీకోసం, మన నియోజకవర్గం కోసం అహర్నిశలు పనిచేస్తా. వస్తా, మళ్ళీ కలుస్తా. గుర్తుపెట్టుకో, ఓటు నీది, భవిష్యత్తు నీది, నిర్ణయం నీది. జై హింద్. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. వచ్చిందిరా బాబు. ధన్యవాదాలు శ్రీమాన్ రెడ్డి గారు. మా కాలర్స్ ఫోన్లో అడిగే ప్రశ్నలకు చాలా ఒప్పిగ్గా సమాధానం ఇచ్చారు. చివరిగా మా ప్రేక్షకులకు మరియు ఓటర్లకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మీ మాటల్లో. ఏఆర్ జాయ్ 24x7 ప్రేక్షకులకు మరియు ఓటర్లకు మరొకసారి నమస్కారం. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన అసెంబ్లీ సభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులతోనే సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాభివృద్ధి కోసం హార్నిషల్గా పనిచేస్తారో వారే అసలైన రాజకీయ నాయకులు. కానీ కొందరు స్వార్థపరులు వాళ్ల స్వలాభం కోసం ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఈ ఓటర్లను డబ్బుతోనూ, మద్యంతోనూ ప్రలోభపెట్టి అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ఎలా? ఎలా అంటే అభ్యర్థి యొక్క విద్యార్హతలు తెలుసుకోవాలి. అంటే అతను ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్నాడు? అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించే శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయా? ఇలా అనేక కోణాల్లోంచి అభ్యర్థిని పరిశీలించి ఓటు వేయాలి. ఓటుకు నోట్లు ఇస్తున్నారని, మద్యం సీసాలు పంచుతున్నారని మీ అమూల్యమైన ఓటును అమ్ముకుంటే ఇంతకన్నా నేరం ఇంకొకటి లేదు. ధన్యవాదాలు శ్రీమాన్ రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వ్యూయర్స్ కి చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. చూశారు కదా వ్యూయర్స్, ఓటు మరియు ఓటరు యొక్క కర్తవ్యం గురించి శ్రీమాన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. సో మీరు కూడా మీ ఓటును సద్వినియోగం చేసుకుని సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. బై వ్యూయర్స్, మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏఆర్ జాయ్ 24x7 ఛానల్. ఇక సెలవు. అన్న, ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పినట్లు, అలాగే టీవీలో ప్రోగ్రాంలో చూపెట్టినట్లు, మనం సరైన అభ్యర్థికి చదువుకున్న ఎవరైతే సరైన న్యాయం చేయగలరో సొసైటీకి వాళ్ళనే గెలిపించుకుందాం. నేను నిర్ణయం తీసుకున్న తమ్ముడు, నేను డబ్బులు తీసుకోకుండా సరైన అభ్యర్థికి ఓటు వేస్తాను. నాకు ఇచ్చిన డబ్బులు వాళ్ళకు వాపస్ ఇచ్చేస్తాను. అవునన్నా, నువ్వు చెప్పి నిజమే, నేను కూడా అట్లనే చేస్తా అన్నా. అవునన్నా, ఫోన్ నంబర్ ఇచ్చారు కదా వాళ్ళ.